ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ లోకంలో మనం మనుషుల ఎడల ఐక్యత కలిగి ఉండాలంటే నమ్మకత్వాన్ని కలిగి ఉంటాం. మాటలలోనైనా క్రియలలోనైనా నమ్మకత్వాన్ని మనం చూపిస్తూ ఉంటాం. వాళ్ళు మంచి వాళ్ళైతే అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉండి ఐక్యతను వారితో కాపాడుకుంటూ ఉంటాం. వాళ్ళు చెడ్డవాళ్ళైతే ఐక్యతను తెంచివేసుకుని వాళ్లకు దూరమైపోతూ ఉంటాం. అయితే యేసయ్య మాత్రం ఏ మంచి లేని మనతో, అపనమ్మకస్తులైన మనతో, నమ్మక ద్రోహులైన మనతో ఐక్యత కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు అంత గొప్పవాడైన దేవుడు మనతో ఐక్యత కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడంటే, ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు గనుక మనలను కూడా నమ్మకస్తులుగా మార్చాలని ఆయన ప్రయాసపడి మనతో ఐక్యపడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 89:33 కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను అని ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ అన్న మాటకు ముందు జరిగిన సందర్భాలను మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగానో విసిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎంతగానో ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయన్ని ఎంతగానో బాధపరచారు. కానీ నా కృపను మాత్రం వారికి బొత్తిగా ఎడము చేయను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మనుషులమైన మనం బాధపడితే ఆయన బాధపడటం ఏంటండి? మనమెవరో ఆయనెవరు? ఎన్నిసార్లు మనం ఆయన బాధ పెట్టినా నా కృపను మాత్రం మీకు దూరం చేయను, మరలా మిమ్మల్ని రక్షిస్తాను అని ఆయన నమ్మకస్తుడైన దేవునిగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు, విశ్వాస్యత కలిగిన వాడై ఉన్నాడు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నమ్మక ద్రోహులై ఐగుప్తు బానిసత్వం నుండి వారిని బయటకు రప్పించిన ఆ అద్భుతమైన విడుదలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఒక దూడను చేసుకొని, ఐగుప్తు నుండి మనలను విడిపించిన దేవత ఈ దూడే అని దానికి విగ్రహారాధన చేసి దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించారు. వాస్తవానికి మనం గమనిస్తే ఆ సందర్భంలోనే దేవుడు వారిని అందరినీ కూడా నిర్మూలన చేయాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని నిర్మూలన చేయకుండా కాపాడాడు. ఎందుకంటే అది ఆయన విశ్వాస్యత. దేవుడు నేను మిమ్మల్ని 1000 తరాల వరకు కృపచూపుతానని వాగ్దానం చేశాడు గనుక ఆ విషయంలో ఆయన విశ్వాస్యత కలిగి ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు గనుక 1000 తరాల వరకు ఆయన కృపచూపుతూనే ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు చేసిన ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి వాళ్ళను దేవుడు నిర్మూలన చేసినట్టయితే ఆయన అబద్ధికునిగా మార్చబడేవాడు. అందుకే దేవుడు కనికరం కలిగిన దేవునిగా, నమ్మకస్తుడైన దేవునిగా, విశ్వాస్యత కలిగిన దేవునిగా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగా దుఃఖపెట్టినా, వారు ఆయన కృప పొందడానికి ఏమాత్రం అర్హత పొందకపోయినా, దేవుడు వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి వారిని కాపాడుతూ ఉన్నాడు. మనం చేస్తున్న తిరుగుబాటును బట్టి మనల్ని త్రోసివేయకుండా, మన తప్పిదాలను బట్టి మనల్ని విసర్జించకుండా మన ఎడల ఆయన కృపచూపుతూనే ఉన్నాడు. ఎందుకంటే మనతో ఆయన ఐక్యతను కాపాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఆయన మనకిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన మాట విషయంలో ఎంత నమ్మకస్తుడై ఉన్నాడో మనము కూడా ఆయనకు మనమిచ్చిన మాట విషయంలో అంతే నమ్మకంగా ఉండాలి. యాకోబు ఐక్యతగా ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే మోసం చేశాడో అప్పుడే ఐక్యత అనే బంధం తెగిపోయింది. యాకోబు అందరికీ దూరమైపోయాడు. యోనాను మనం గమనిస్తే యోనా తన హృదయ ఆలోచనలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని మాటకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదు. అతడు దేవుడు చెప్పిన మాటకు నమ్మకం చూపలేకపోయాడు గనుక దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునికిచ్చిన మాటలోనైనా మనుషులకిచ్చిన మాటలోనైనా నమ్మకంగా యథార్థంగా ఉండాలి. మనం ఏమాత్రం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు గనుక మనల్ని నమ్మకస్తులంగా ఉంటామని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అందుకే మనం మన మాటలో నమ్మకంగా ఉండాలి. మన ప్రవర్తనలో, జీవన శైలిలో యథార్థంగా ఉండాలి. ఒక స్ఫటికము వలె మనమందరము కూడా జీవించాలి. భక్తి చేసే విషయంలోనైనా, పరిశుద్ధత విషయంలోనైనా, విశ్వాస విషయంలోనైనా, మందిరానికి క్రమంగా వచ్చే విషయంలోనైనా ఆయన ఎదుట నమ్మకస్తులంగా మనం కొనసాగాలి. అప్పుడే మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనల్ని చూసి సంతోషపడతాడు.
ఒకవేళ దేవుని ఎదుట మనం నమ్మకంగా లేకపోతే దేవుని ఎదుట నుంచి మనం దూరమైపోతాం. దేవుడు చెప్పని దానిని అవ్వ కోరుకుంది గనుక దేవుని సన్నిధి నుండి అవ్వ దూరమైపోయింది. దేవుడు చెప్పింది చేయడమే నమ్మకత్వం. దేవుడు చెప్పనిది చేస్తే అది అపనమ్మకత్వం అవుతుంది. మనం మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కలిగి ఉంటేనే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు దేవుని విషయమే ఏది చేయడానికైనా సిద్ధపడతారు. అలాంటి వారినే దేవుడు అంగీకరిస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎన్నో శ్రమలొచ్చినా నేను సంతోషంగా అనుభవించాను, ఆయన నా చేయి విడువడు అని ఆయన ఎడల నేను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మనకు చెప్పేదేంటంటే దేవుడు అప్పగించిన ప్రతి పనిని మనం కాపాడాలి. దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన ప్రతి బాధ్యతను నమ్మకంగా మనం కొనసాగింపచేయాలి. ఇక్కడ పౌలును మనం గమనిస్తే ఎన్ని శ్రమలొచ్చినా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకం కలిగి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అందుకే మనము కూడా మన ప్రవర్తన విషయంలో, మన ఆలోచన విషయంలో, మన క్రియల విషయంలో మన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించాలి. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వాక్యంలో నమ్మకస్తులను మాత్రమే ఆయన తన యొద్ద ఉంచుకుంటాడు అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఆయన ఎదుట ఉండాలంటే మనం నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకస్తుడైన దేవుడు మనలను నమ్మకస్తులంగా ఎంచే పిలుచుకున్నాడు. మరి మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవునికి మనం కీర్తి తెస్తామని, అనేక మంది ప్రజలకు మాదిరిగా ఉంటామని ఆయన మనల్ని నమ్మాడు. మనుషులందరూ ఏమో దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుడు మాత్రం మనల్ని నమ్మాడు. అందుకే దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా జరిగించాలి. అప్పుడే ప్రభు వచ్చినప్పుడు నమ్మకస్తులైన గృహ నిర్వాహకుల వలె మనం ఆయన ఎదుట మెప్పు పొందుకుంటాం. ఈ లోకమంతా కూడా మనం మేలు చేస్తే మనకు మేలు చేస్తుంది. కొంతమంది అయితే మేలు పొందుకొని కూడా మనకు కీడు చేస్తారు. కానీ ఎవరు ఎంత కీడు చేసినా మేలు చేసేవాళ్లే నమ్మకస్తులై ఉన్నారు. భక్తుడైన దానియేలును మనం గమనిస్తే దానియేలు ప్రార్థనలో నమ్మకంగా ఉన్నాడు. నేను ఆయనకిచ్చిన మాట నెరవేర్చాలి అని చావడానికైనా సిద్ధపడ్డాడు. మరి ఈ దినాన దానియేలులో ఉన్న ఆ నమ్మకమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవుని కొరకు నమ్మకస్తులంగా ఈ లోకంలో కొనసాగాలి. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ అధ్యాయంలో, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని దేవుడంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్న సమయంలో ఈ దేశంలో ఉన్న మనమందరము కూడా నమ్మకస్తులము వలె ఆయన దృష్టికి కనబడుదుముగాక. అట్టి కృపణ దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మా కొరకు దిగివచ్చిన దేవునిగా, నమ్మకస్తుడైన దేవునిగా, విశ్వాస్యత కలిగిన దేవునిగా, నీ కృపను మాకు దూరం చేయకుండా మమ్మల్ని కనికరిస్తూ ఉన్న దేవుడవు. ఈ లోకంలో మాతో ఐక్యత కలిగి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని నమ్మకస్తుడవైన నీవు అపనమ్మకస్తులైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని నీ వలె నమ్మకస్తులంగా మేము మార్చబడాలని మీరు మా ఎడల కృప చూపిస్తూ ఉన్నారు. నీవలే జీవించడానికి మాకందరికీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాలలో నమ్మకస్తులై కొనసాగడానికి, యథార్థమైన జీవితాన్ని, మంచి మనసాక్షిని కలిగి ఉండడానికి మీరు కృపను అనుగ్రహించి ప్రతి బిడను అట్టి కృపతో నింపి బలపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.